ఈ వార్త చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు చాలా చురుకుదనాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి సమయం మధ్యాహ్న భోజనంలో చికెన్ పశ్చిమ బెంగాల్లో నిర్ణయం కోల్కతా పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వచ్చే నాలుగు నెలల పాటు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు చికెన్ సీజనల్ పనులను అందించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది పీఎం పోషణలో భాగంగా ఇప్పటివరకు ఇస్తున్న వాటికి అదనంగా వారానికి ఒకసారి వీటిని అందిస్తామని ప్రకటనలో పేర్కొంది దీనికోసం మూడు వందల డెబ్బై ఒక్క కోట్లను కేటాయించింది ఈ మెను తక్షణం అమలులోకి వస్తుందని అధికారులు తెలియజేశారు ఇది మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఎంతో బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అనుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా పోషకాహారాలు అందాలంటే నాన్ వెజ్ కూడా ముఖ్యమైనటువంటిది ప్రభుత్వం భావించినట్లుంది పశ్చిమ బెంగాల్లో ఆ దిశగా అడుగులు వేయటం జరిగింది మన రాష్ట్రంలో కూడా రాగిజావ వచ్చే నిలిచించి కూడా ఇస్తారని కూడా తెలియజేయడం జరిగింది ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో రాగిజావ రోజు మార్చి రోజు ఇస్తూ ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది రాష్ట్రానికి మొత్తానికి వ్యాపించడం కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తూ విద్యార్థుల్లో రక్తహీనతను నిర్మూలించవచ్చని కూడా డాక్టర్స్ తెలియజేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ సమాచారం